కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసి వైసీపీ గెలవడం అప్రజాస్వామికం అని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ పివి జయనాగేశ్వరరెడ్డి అన్నారు. తన స్వగృహంలో మీడియాతో మాట్లాడుతూ ఎమ్మిగనూరు మున్సిపాలిటీకి త్వరలో జరగబోవు స్థానిక సంస్థల ఎన్నికలలో అధికార వైసీపీ ఎన్నో ప్రలోభాలకు గురి చేస్తోందని, అధికార వైసీపీకి ఓటు వేయకపోతే మీ సంక్షేమ పథకాలు తొలగిస్తామని భయభ్రాంతులకు గురి చేస్తుందన్నారు. ఎవరైనా కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన పనులు, అభివృద్ధి పనులు చూపించి ప్రజలకు చేతులెత్తి ముక్కి ఓట్లు అడిగేటువంటి సంస్కృతి ప్రజాస్వామ్యంలో ఒక పద్ధతిగా వచ్చేటువంటి ప్రక్రియ. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ 2 సంవత్సరాలు అధికారంలో వచ్చి ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా మున్సిపాలిటీలో కనీసం పిడికెడు మన్ను కానీ ఏ కార్యక్రమాలు చేసిన పాపాన పోలేదు. పోగా కేవలము ఊకదంపుడు ఉపన్యాసాలు, గతంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామని చెబుతూ ఆ సంక్షేమ పథకాలు అరకొరగా ఇస్తూ ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు కూడా ఒక బెదిరింపు ధోరణితో అధికారులు కావచ్చు, వాలంటీర్లు కావచ్చు, అదే రకంగా ఎక్కడ చూసినా విచ్చలవిడిగా వార్డుల్లో బెదిరింపులు. అంటే వీళ్ళకి ఎంత భయం పట్టుకుందంటే, మననే పంచాయతీ ఎన్నికలు చూశారు మీరు, పంచాయతీ ఎన్నికల్లో ఎన్ని ప్రలోభాలు పెట్టాలా, ఎన్ని అవకతవకలు చేయాలా, కరెంటులు తీశారు, కౌంటింగ్ అప్పుడు ఇబ్బంది పెట్టారు, కెమెరాలు పెట్టాలని చెప్పినా కూడా కెమెరాలు పెట్టకుండా కొన్ని గ్రామాల్లో కౌంటింగ్లు జరిపి గెలిచినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మద్దతుదారుల వాళ్ళను కూడా మేమే గెలిచామని చేసుకునేపోయినటువంటి దుస్థితికి వచ్చింది ఇక్కడ. మరి ఈ రకంగా మళ్ళీ పట్టణంలో కూడా ఒక భయోత్పాత వాతావరణం సృష్టించి, ఏదైతే వీరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిలో చెప్పారు, ప్రమాణ